అందరికీ నమస్కారాలు. 2020లోనే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మేము పోతులెడిపాడు ఎక్స్పాండ్ చేస్తున్నామని డబుల్ చేస్తున్నామని సంగమేశ్వర ప్రాజెక్ట్ అప్పుడు మాట్లాడలేదు. దానికి 5/5 నాడు 2020 నాడు జీవో ఇచ్చినారు. ఇది సంగమేశ్వరకు తర్వాత పోతులెడిపాడు ఎక్స్పాన్షన్. ఇవాళ ముఖ్యమంత్రి దాని తర్వాత మన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిండు, వాళ్ళు కూడా బతకాలే, బేసిన్ లేవు బేజాలు లేవు తీసుకుపోడండి. ఇవాళ మా మంత్రులు ఉన్నారు, అప్పుడు ఆ రోజు నుండి ఈ రోజుకు వరకు ఆ శ్రీనివాస్ గౌడ్ కానీ ఎవరో ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఒక్క మాట మాట్లాడలే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి బేసిన్ లేవు బేజాలు లేవు పోయి అతల ప్రాజెక్టులు కట్టుకోమన్నాడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు, నిరసన కూడా తెలియజేయలేదు, కనీసం ఆబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళు ఇవాళ ఏదో మేము ఉద్ధరిస్తాం తెలంగాణ అన్నట్టు మళ్ళా ఈ వాళ్ళ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రజలకు పిలిపిస్తున్నారు. వీళ్ళు వీళ్ళు అధికారంలో ఎందుకున్నారు అంటున్నా. ఇవాళ ఇంత అవగాహన లేనిది ఎందుకయ్యా మీకు? నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను, ఇవాళ ఒక బేసిన్కి వెళ్ళి ఇంకో బేసిన్కి పోవాలంటే పేరెంట్ బేసిన్లో అక్కడ కావాల్సిన నీటి ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రీస్ కానీ పూర్తిగా అయిపోయిన తర్వాతనే నీళ్ళ బేసిన్ పోవాలి. వాళ్ళు అత తీసుకుపోతున్నప్పుడు మనం అడ్డం పడాలి. ఇప్పుడు వెంబడే సుప్రీంకోర్టులో కేసు వేస్తే తెలంగాణ మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణానది జలాల మీద మిగులు జలాల మీద కానీ ఇవాళ ఏమైనా హక్కు ఏమైనా ఉందంటే అది మన తెలంగాణ జిల్లాలకు మాత్రమే ఉంది. ఇవాళ అది కృష్ణా బేసిన్కి వెళ్ళి బయట బేసిన్ పెన్నార్ బేసిన్కి కానీ లేకపోతే గుండ్లకమ్మ బేసిన్కి కానీ ఇతర బేసిన్లకు కానీ తీసుకుపోతున్నారంటే అది చట్ట విరుద్ధం. ఇవాళ చట్టం స్పష్టంగా చెప్తుంది, ఒక బేసిన్లకు వెళ్ళి ఇంకో బేసిన్లకు పోవాలంటే పేరెంట్ బేసిన్ పూర్తిగా సాటిస్ఫై చేసి ఉండాలి. ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేని లేదు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ ఒక 5 లక్షల ఎకరాలు మాత్రలేవు, 36 లక్షల ఎకరాలు దాదాపుగా సాగు కనువైన భూమి ఉంటే నల్గొండలో అంతే పరిస్థితి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు 10% కూడా ఇరిగేషన్ లేని పరిస్థితి ఉంది. ఇలా ఇంత ఇడబెట్టుకొని ఇక్కడ నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి పెట్టుకొని మీరు డబుల్ యూటిలైజ్ చేస్తున్నారు మీకు రావాల్సిన వాటర్ కంటే. మళ్ళీ ఇప్పుడు మీరు మొత్తం వాటర్ను మీరే తీసుకొని పోతామని చెప్పి ఇవాళ మీరు ఇట్లా చేయడం ఆంధ్ర వాళ్ళకు కూడా తగదు. ఇది ఇప్పటికి మీరు కట్టుకున్న ప్రాజెక్టులన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్, ఒక్కదానికి కూడా సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఒక్కదానికి కూడా నీటి అలొకేషన్ లేదు. ఇవాళ మీరు ఇంకా అదనంగా మీరు తీసుకుపోకుండా మీరు మమ్మల్ని దబాయించకమైంది, మా నీళ్ళనే మేము వాడుకుంటున్నాం అంటే మీకు ఏమన్నా అంటే ఒకసారి చట్టం చదువుకోమని చెప్పి అనిల్ కుమార్ యాదవ్కి చెప్తున్నాను, మా మంత్రులకు చెప్ ముఖ్యమంత్రి గారికి. అయ్యా ఎన్నో ఉత్తరాలు రాశాను నీకు, ఆ ఉత్తరాలు ఒక్కదాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు నీవు. అసలుకు మీరు 5/5 నాడు జీవో ఇస్తేనే వెంటనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టాను, దాంట్లో చర్చించి దాని సారాంశం కూడా మీకు పంపించినాము, అయినా మీకు లెక్క చేయలేదు. ఇవాళ మీకు ఏదో బీదార్పులు అరవడం కరెక్ట్ కాదు, ఇవాళ మీదే బాధ్యత. ఇవాళ సంగమేశ్వర లిఫ్ట్కి అయితేనేమో సూత్రధారి నీవే, ఇవాళ తెలంగాణ ప్రజలకు నీవు ద్రోహం చేస్తున్నావు. ఇంకొకటి కూడా దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు దాన్ని మభ్యపెట్టేటందుకు ఇవాళ ఒక నాటకానికి తెరలేపినావు. ఇక్కడేదో నీవు వెల్టూరు దగ్గర పెద్దమారు దగ్గర వెల్టూరు దగ్గర ఏదో బ్యారేజ్ కడతా 885 వరకు నీళ్లు ఉంటే 899 వరకు కడుతుండే హైట్లో లేపుతా అంటే ఇదేమన్నా వేరే రాష్ట్రంలో ఉందా? ఇది వితింది స్టేట్లా? ఇప్పుడు మన స్టేట్లో మనం కట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు రావాలి? దాటి జూరాల దాటి రావాలి. ఓ బ్యారేజ్ ఉండగా ఇంకో బ్యారేజ్ ఎందుక? అసలు ఎవరే మీకు చెప్పింది? ఇప్పుడు జూరాలకు వెళ్ళి కొట్టు, జూరాలకు వెళ్ళి మొట్టమొదటి మనం పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఉంది కదా నారాయణపేట కొట్టు, జూరాలకు వెళ్ళి మన పాలమూరు రంగారెడ్డికి కొట్టు. ముఖ్యమంత్రి గారు జూరాలోకి వెళ్ళి దాదాపుగా 35 నుండి 40 రోజులు ఎవ్రీ ఇయర్ 5 TMC అబో సర్ప్లస్ అవుతూ ఉంది ఎవ్రీ ఇయర్. ఇవాళ అక్కడ ఆ సర్ప్లస్ 35 డేస్కి వెళ్ళి నువ్వు ఆ వాటర్ని యూజ్ చేసుకో. ఇంకా ఇప్పుడు మన ప్రాజెక్టులు ఏవైతే కట్టామో వాటికి కూడా అదనంగా రిజర్వాయర్లు కట్టు.
అక్కడ జూరాల దగ్గర కూడా స్టోరేజ్ చేసేందుకు పక్కకు రిజర్వాయర్లు ఏమైనా కట్టే అంటే ఉద్దేశం చేసుకొని కలవకుర్తి కింద నువ్వు రిజర్వాయర్లు కట్టవు. అసలు ఇప్పుడు చేసిన ప్రాజెక్టుల కింద ఆకట్ డెవలప్ చేయక నీళ్ళు పోతలేదు. ఎస్ఎల్బిసికి ఏమైందా, ఏడేండ్లైంది, సంవత్సరానికి అర్ధ కిలోమీటర్ కొట్టిన ఇంతవరకు అయిపోతుండే, సంవత్సరానికి 6 నెలలకు 1/4 కిలోమీటర్ కొట్టినాను. ఇంత దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామంటే నువ్వు ఆంధ్రోళ్ళతో కుమ్ముక్కై అంటే ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ నువ్వు పూర్తి చేస్తున్నావు. నువ్వు మనసు ఉంటే ఎప్పుడో అయిపోతుండేది. చాలా దుర్మార్గం ఇది. ఇవాళ నేను ఒకటే నేను చెప్తున్నాను, ఇటువంటి ఈ బ్యారేజీలు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం, ఇంకిన్ని లిఫ్ట్లు పెడతాం, ఇంకింత కమిషన్లు కొడతాం అంటే అది మంచిది కాదు. ఇవాళ నేను స్పష్టంగా మీతో ఒకటే కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు. ఇవాళ నీవు మీ మంత్రులతో ఎందుకై మాట్లాడిస్తున్నావు, మంత్రులకేం తెలుసు.